నేను మీ సిఎస్ రావు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదంటే ఆయన పార్టీ మారుతారా అనే దాని మీద చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి ఆయనకి స్పందన వచ్చింది అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే నకిలీ స్టాంపుల వ్యవహారం భూ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మీద కేసులు పెట్టి అక్కడ సిట్ని ఏర్పాటు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ క్రమంలో ఆ విచారణని అడ్డుకునేటువంటి ప్రయత్నం లేదంటే ఆ విచారణ ఆగిపోయేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది, ప్రకాశం జిల్లాలో ప్లస్ ఒంగోలు కేంద్రంగా చేసుకొని. అయితే ఒకవేళ విచారణ కనుక జరిగితే, వాస్తవంగా జరిగితే కనుక ఖచ్చితంగా కొంతమంది కీలకమైనటువంటి లీడర్లు దాంట్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అనేటువంటి మరొక కోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి తీస్తుంది. అయితే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి అలాగే బాలినేని శ్రీనివాస రెడ్డికి మధ్య రాజకీయపరమైనటువంటి వైరం ఉంది, దాని కారణంగానే ఈ ఇష్యూ మొత్తం బయటకు వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. అయితే దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తే గనక ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డికి మొదటి నుంచి కూడా కొన్ని వివాదాలు చుట్టుకున్నాయి. మంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన మంత్రి అయినప్పుడు విద్యుత్ అలాగే అటవీ శాఖ ఆయన పరిధిలో ఉండేది. ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించి హవాలా వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. సో ఆ సందర్భంగా ఆయన కారు స్టిక్కర్ తోటి ఆయన పేరుతో ఉన్నటువంటి కారు ఆ ఈడీ అధికారులకు దొరకడం జరిగింది. సో హవాలాకు సంబంధించినటువంటి ఒక అంశం అప్పుడు తెర మీదకి వచ్చి వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్ళిన దావోస్ అలాంటి చోట్లకు ప్రత్యేక విమానంలో వెళ్తూ ఒక ఫోటోని కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ ఫోటోని చూపించినటువంటి ప్రత్యర్థి పార్టీలు హవాలా సొమ్మును దాచిపెట్టుకోవడానికి ఆయన వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు బ్లాక్ మనీని దాచిపెట్టుకోవడానికి. ఇక్కడేమో హవాలా చేస్తున్నారు, విదేశాల్లో బ్లాక్ మనీని దాచిపెట్టుకోవడానికి వెళ్ళారని చెప్పి అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ విమర్శలు గుర్పించింది, ఆరోపణలు కూడా చేసింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ప్రత్యేకించి ఒంగోలు నియోజకవర్గం కానీ లేదంటే ఒంగోలు ప్రకాశం జిల్లా పరిధిలో కానీ బాలినేని శ్రీనివాస రెడ్డి మంత్రి హోదాలో ఏమేమి అక్రమాలు చేశారు అవినీతి చేశారు అనే దాని మీద తెలుగుదేశం పార్టీ ఒక నివేదికను అప్పట్లో విడుదల చేసింది ఛార్జ్షీట్ పేరుతోటి. సో నియోజకవర్గాల వారీగా ఛార్జ్షీట్ ని విడుదల చేసింది. బట్ ఆ క్రమంలో అక్కడ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అవకతవకల్ని అక్రమాలని అవినీతికి సంబంధించిన అంశాలని ఛార్జ్షీట్ రూపంలో విడుదల చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆయనకి మంత్రివర్గంలో స్థానం కోల్పోయారు. సో మంత్రివర్గంలో స్థానం కోల్పోయినటువంటి సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ మీద కొంత అసహనంగా కొన్ని రోజులు పడుతున్నారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసి కేవలం ఒంగోలు నియోజకవర్గం మాత్రమే అక్కడ వరకే పరిమితం అవుతానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనేకమైనటువంటి పరిణామాలు ఆయనకి ఇబ్బంది కలిగించాయి. ఒకటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఒక అతన్ని బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరులు చేసుకోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటన వచ్చినటువంటి సందర్భంగా ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు తిరుపతి వెళ్తున్నటువంటి పల్నాడు కుటుంబీకుల్ని వాళ్ళు కారు లాక్కొని కారు తీసుకొని వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం, ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాస రెడ్డికి చుట్టుకున్నటువంటి అంశాలు. సో ఆరోపణలు ఆయన ప్రమేయం ఉందా ఆయన ప్రమేయం లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సో ఆయన ఏమో నా ప్రమేయం లేదంటున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి నకిలీ స్టాంపుల కుంభకోణంలో కూడా తన ప్రమేయం లేదు, ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలి, ఎవరున్నా కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చెబుతున్నారు. కానీ దాని మీద కనుక చర్యలు తీసుకొని దాని విచారణ కనుక వేగవంతం చేస్తే కుటుంబీకులు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబీకులు కొంతమంది, అలాగే బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబీకులు కొంతమంది నేరుగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాంట్లో వాళ్ళు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు. సో అందుకే ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఏమో విచారణ చేయండి అని చెప్తూ ఉన్నారు. బట్ విచారణ చేయడానికి అక్కడ పోలీసులు ఒక సిట్ని ఏర్పాటు చేశారు, కానీ కొంతమందిని తప్పించారు కీలకమైనటువంటి వ్యక్తుల్ని అనేది బాలినేని శ్రీనివాస రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ క్రమంలో తారాస్థాయికి చెందినటువంటి వివాదాన్ని తెరవేసేందుకు జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాస రెడ్డిని పిలిపించి మాట్లాడటం జరిగింది. అయితే ఆ సందర్భంగా బాలినేని జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. కానీ బయటకు వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే పార్టీలో ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో అనేటువంటి యాంగిల్లో
జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకొని తెలిసినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలు తెలిసినటువంటి వాళ్ళు ఈ ప్రచారాన్ని చాలా క్లియర్ గా నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు కుర్రాల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఐపాక్ సర్వే ద్వారా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 50 నుంచి 60 మంది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా ఓడిపోతారు అనేటువంటి ఒక సర్వే రిపోర్ట్ ఆయన చేతిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఇప్పటికే చాలా మందికి సంకేతాలు ఇచ్చేసారు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తాను, ఏదైనా పదవి ఇస్తాను, బట్ మీరు కోఆపరేట్ చేయండి, ఈసారి నేను టికెట్ ఇవ్వలేదని చెప్పి కొంతమందికి సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటున్నారు. ఆ జాబితాలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు అనేటువంటిది వినిపిస్తుంది. సో ఈ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేన పార్టీకి వెళ్ళబోతున్నారు, జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి ఒక టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ నకిలీ స్టాంపులు వచ్చిన తర్వాత ఇంకా బలంగా కూడా అలాంటి వాదన వినిపిస్తుంది. సో బొమ్మను లేక పొగబెడుతున్నటువంటి పరిస్థితి తాడేపల్లి వర్గాల వ్యవహారాన్ని బట్టి చూస్తే కనిపిస్తుంది బాలినేని విషయంలో. సో బాలినేని మాత్రం పార్టీలో ఉండి మళ్ళీ పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ టికెట్ కూడా ఆయనకు వస్తుందా రాదా అనేటువంటి ప్రచారం కూడా మొదలైంది. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక టార్గెట్ చేశారు, ఆరోపణలు చేస్తున్నారు. సో అదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి విచారణ చేయాలి ఈ నకిలీ స్టాంపులకు సంబంధించి, భూ కుంభకోణాలకు సంబంధించి అని చెప్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఒంగోలు చుట్టుపక్కల అటు కావల వరకు ఇటు గుంటూరు వరకు అనేక చోట్ల ఒంగోలు కేంద్రంగా చేసుకుని నకిలీ స్టాంపులు సృష్టించి కొన్ని 100 ఎకరాల కుంభకోణానికి పాల్పడ్డారు నకిలీ స్టాంపులు సృష్టించి. ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు ఉపయోగించుకొని ఆ వాలంటీర్ల ద్వారా ఎవరెవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరెవరైతే ఒంటరి వాళ్ళు ఉన్నారో, ఎవరెవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళ ఆస్తులకు సంబంధించి వివరాలు తీసుకొని ఈ నకిలీ స్టాంపుల్ని సృష్టించి ఆ ఆస్తుల్ని ఆక్యుపై చేశారని చెప్పి తెలుస్తుంది. సో దీంట్లో వాలంటీర్ల వ్యవహారం ఉంది అనేది ఒకటి. వాలంటీర్లు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఎవరైతే స్థానికేతులు ఉంటారో, దూర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆక్యుపై చేశారనేది. ఉదాహరణకు తీసుకుంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళారు. వాళ్ళకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ ఉంది, ఒక 40-50 ఎకరాల ల్యాండ్ ఉంటే దాన్ని ఆక్యుపై చేశారు. దాని వెనుక అటు బాలినేని కుటుంబీకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక లీడర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది. అది ఈ నకిలీ స్టాంపులకు సంబంధించి ఒక పెద్ద కుంభకోణంలో భాగం అని చెప్పి చెబుతున్నారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఈ వాలంటీర్ల వ్యవహారం కూడా బయటకు వస్తుందని చెప్పి తాడేపల్లి కోడరి లేదంటే తాడేపల్లి వర్గాలు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణం అలాగే నకిలీ స్టాంపుల వ్యవహారాన్ని తాత్కాలికంగా విచారణని నెమ్మదించేలా చేశారనేది ఒక టాక్ వినిపిస్తుంది. అంటే ఈ విచారణ వేగంగా జరిగితే గనక తేనెతుట్టి మాదిరిగా వాలంటీర్ల దగ్గర నుంచి కొంతమంది అలాగే కొంతమంది లీడర్లు, కొంతమంది మాజీ మంత్రులు వీళ్ళ వ్యవహారం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వినిపిస్తుంది. అలాగే చెరువులకు సంబంధించిన కొన్ని ఆక్రమణలు కూడా జరిగాయి అక్కడ. సో ఆ చెరువులకు సంబంధించిన ఆక్రమణలు కూడా నకిలీ స్టాంపుల వ్యవహారం ఉంది అనేది. సో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి కొన్ని తెలిసి కొన్ని తెలియక జరిగి ఉండొచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, పైగా ఆ ధోరణి అలాంటి ఆలోచన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉండదు. కానీ ఆయన పేరు చెప్పి ఆయన కుటుంబంలో ఉండేటువంటి ఒకళ్ళిద్దరూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరున్నా సరే విచారణ చేయండి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అనేది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆ విచారణ జరుగుతుందా, అసలు విచారణలో ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుందా, భూములు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ నుంచి అసలైనటువంటి వాళ్ళకు భూములు ఇస్తారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఏంటంటే ఆ విచారణని ఆల్మోస్ట్ క్లోజ్ చేసేటువంటి పరిస్థితికి ఆ దిశగా వెళుతుంది అని చెప్పి తెలుస్తుంది. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కాముగా ఉన్నారు. సో ఇప్పుడు కాముగా ఉండడానికి కారణం కూడా అదే, లేదంటే ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే వాళ్ళు అని చెప్పి తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి టికెట్ ఇస్తారనేటువంటి నమ్మకం లేదనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు ఆయన రాజకీయ భవిష్యత్తు, ఇంకొకవైపు ఈ భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఆయన ఇరుకులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో దీని నుంచి ఏ విధంగా ఆయన బయటపడతారు, సో ఈ భూముల కుంభకోణానికి సంబంధించిన విచారణ ఆగిపోతుందా,
లేదా విచారణ నిజంగా చేస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ విచారణ చేయకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్నర్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినప్పుడు దాని మీద విచారణ వేగంగా జరగకుండా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ సైడ్ ట్రాక్ పట్టించడం వెనక నేరుగా జగన్మోహన్ రెడ్డి కోటరీ ఉంది అనేటువంటి మరొక టాక్ అలాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ మొత్తం పద్మం వ్యూహం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తారా బయటపడగలరా అనే దాని మీద మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.